గారు మరణించారన్న సంగతి వినగానే నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే అంత పెద్ద వయసు కూడా కాదు, సడన్గా మార్నింగ్ కొండకు బయలుదేరగానే ఈ విషయం చెప్పగానే చాలా బాధేసింది. ఎందుకంటే ఆర్టిస్టులు అందరికీ కూడా, ముఖ్యంగా హీరోయిన్స్ అందరికీ కూడా శ్రీదేవి గారు అంటే మేమందరం కూడా ఒక డ్రీమ్ గర్ల్ లాగా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమందరూ ఆమెలాగా ఎదగాలి అని చెప్పి ఆశపడిన వాళ్ళం. అలాంటి శ్రీదేవి ఇక లేరు అనగానే ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. అండ్ భారతదేశంలోనే అందరి మన్ననలు పొంది ఒక డ్రీమ్ గర్ల్గా నిలిచిపోయిన ఆవిడ ఈరోజు ఇక కనిపించదు, వినిపించదు ఆవిడ మాట అంటే మరి అందరూ కూడా అసలు కన్నీరు మున్నీరుగా ఉన్న పరిస్థితి. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.